గుంటూరు జిల్లా రూరల్ లో పేకట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. పలనాటి ప్రాంతంలో నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలో ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 13,38,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రూరల్ పోలీసులు చిలకలూరిపేట నర్సారావుపేట మాచర్ల దాచేపల్లి ప్రాంతాల్లో పోలీసులు కళ్ళు కప్పి గత కొంతకాలంగా అపార్ట్మెంట్లను స్థావరాలుగా చేసుకుని ఎవరికీ తెలియకుండా పేకాట ఆడుతూ లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చిలకలూరిపేటను అడ్డాగా చేసుకుని కోతముక్క నంబరింగ్ ఆటలతో చలామణి అవుతూ సాగిస్తున్న ఈ స్థావరాలపై పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పోలీసులు చిలకలూరిపేట అపార్ట్మెంట్పై దాడి చేసి పేకాట ఆడుతున్న పలువురు వ్యక్తులను అదుపులో వారి వద్ద నుండి 13,38,000 రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం విచారిస్తే సోదా చేశారు. సోదా చేయగా మొత్తం 13,38,000 చిక్కినాం మొత్తం. ఇంకా చర్చ జరుగుతున్నాను. వాళ్ళు ఏ ప్రాంతాల్లో సార్? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మంగళగిరి, తెనాలి, విజయవాడ, గుంటూరు, చిల్లలపేట ఉన్నాడంతా. వాళ్ళు ఇక్కడ యాగ్నసిస్ ఇక్కడ మేము అన్యాయం చేస్తామంటేనే ఇక్కడ పేకాటం వచ్చారు. ప్రధాన నిర్వాహకులు ఎవరు? ప్రధాన నిర్వాహకుడు ఇక్కడ మాకు చేసిన సమాచారం ప్రకారం వెంగళనాయుడు, శ్రీనివాసరావు ఇద్దరున్నారు. వెంగళనాయుడు చిల్లూరిపేట, శ్రీనివాసరావు అని తాడిగడప పెనమలూరు మండలం. వీళ్ళిద్దరు వృత్తి గ్యాంబ్లింగ్ ఆడడం. వాళ్ళని కూడా మేము స్వాధీనపరుచుకున్నాము. అందరిని విచారించి చట్టపరంగా వాళ్ళని కోర్టు పెడతాం.